फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू जानू लॉग्स अम्मा नाना तो अलागे अक्का फैमिली चेल्ली फैमिली तो कलिसी स्मोकी माउंटेन्स अटलांटा नुंची 4 अवर्स उंटुंदी अन्नी अयिते पैक चेसामु 2 डेस मेमु ट्रिप की वेल्तुन्नामु ई रोज वेल्ते मल्ला संडे रिटर्न अवुतामु मार्निंग మేమైతే అన్ని ప్యాక్ చేసుకున్నాము ఫుడ్ దగ్గర నుంచి మళ్ళా 2 డేస్ కి కావాల్సినవి పిల్లలకి స్నాక్స్ అన్ని ప్యాక్ చేసుకొని రెండు కారుల్లో వెళ్తున్నాము స్మోకీ మౌంటైన్స్ చాలా బాగుంటుంది అక్కడ రైడ్స్ కూడా అడల్ట్స్ కి పిల్లలకి రైడ్స్ కూడా ఉంటాయి స్మోకీ మౌంటైన్స్ జార్జియాకి అలాగే నార్త్ కేరళనాకి బోర్డర్ లో ఉంది టెన్నెసీ స్టేట్ లో ఉంది స్మోకీ మౌంటైన్స్ అలాగే మేము అక్కడ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము అది క్యాబిన్ మోడల్ అంట అక్కడికి వెళ్లి మీకు హోటల్ అలాగే మేము తిరిగే రైడ్స్ అన్ని మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము బై బై మకవాల హౌస్ నుంచి ఇప్పుడే బయలుదేరామండి స్మోకీ మౌంటైన్స్ కి మా బావ కార్ ఎక్కాము అస్మా నేను మా అక్క మా అమ్మ నాన్న మా అందరితో చిన్న బాబు ఉన్నాడు హాయ్ చిన్ను హాయ్ కార్లో ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా ట్రిప్ కి వెళ్తుంటే చాలా సరదాగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు వ్యూ అయితే అదిరిపోయిందండి అటుపక్క ఇటుపక్క మనకి చెట్లు చూసారా పెద్ద పెద్ద చెట్లు అండి అలాగే మధ్య మధ్యలో కొండలు వస్తూ అసలు చాలా బాగుంది మేము ఎక్కడ నిద్రపోలేదు ఈ వ్యూ చూస్తూ కూర్చున్నాము ఎంజాయ్ చేసాము అందరము ఈ స్మోకీ మౌంటైన్ ట్రిప్ మేమొచ్చేసరికి స్మోకీ మౌంటైన్స్ లో ఒక ప్లేస్ దగ్గర మేము ఆగాము చార్లెస్ వెబ్ ఓవర్ లుక్ అని చెప్పి సో ఇక్కడైతే సూపర్ ఉందండి ఇంకొక ఈసా వాళ్ళ కారు కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకొక కారు కూడా రీచ్ అయ్యింది సో ఇక్కడ మేము ఫోటోస్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాము ఇదంతా హిల్ ఏరియా కదండి రోడ్ ఘాట్ రోడ్డు సో పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు మధ్యలో తిప్పేసింది వాంతులు అట్లా ఏమీ అవ్వకుండా ప్రెజెంట్ అయితే రీచ్ అయ్యాము హాయ్ చెప్పండి రీనా అందరూ హాయ్ చెప్పండి హలో ఫరా న్యూ ఫౌండ్ గ్యాప్ ఓవర్ లుక్ దగ్గర మనము బ్రేక్ తీసుకున్నాము ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయండి కొత్తగా ఎవరైనా స్మోక్ మౌంటైన్స్ వచ్చేవాళ్ళు కిడ్స్ తో వచ్చేవాళ్ళు మెయిన్ గా రెస్ట్ రూమ్స్ చూసుకొని ఆగండి మేము ఫస్ట్ టైం రావడం వల్ల మాకు రెస్ట్ రూమ్స్ తెలియలేదు కానీ ఇక్కడ న్యూ ఫౌండ్ గ్యాప్ ఓవర్ లుక్ లో రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కానీ సీనరీ అంతా చాలా బాగుంది ఇప్పుడు మీకు చూపిస్తాను సో అంతా ఇక్కడ కూడా హిల్ ఏరియా అండి సో ఈరోజు ఫ్రైడే అవడం వల్ల చాలా మంది విజిటర్స్ వచ్చారు స్మోకీ మౌంటైన్ కి వీకెండ్ అంటే కొంతమంది ఫ్రైడే కూడా హాలిడే తీసుకొని వస్తారు 3 రోజులు కలిసి వస్తాయి కదా బెన్ మౌంటైన్ ఓవర్ లుక్ లాస్ట్ స్టాప్ అండి విజిటింగ్ కి సో ఇక్కడైతే వ్యూ సూపర్ ఉందండి అసలు చూస్తేనే భయమేస్తుంది అంత పెద్ద లోయ మనకి కింద రోడ్ కూడా కనిపిస్తుంది ఓ చాలా స్కేరీ ఉంది సో మా వాళ్ళు అయితే సెల్ఫీలు దిగుతున్నారు ఫోటోస్ తీసుకుంటున్నారు సో ఫైనల్ స్టాప్ అని చెప్పి బెన్ మౌంటైన్ ఓవర్ లుక్ లో అదే రోడ్ కూడా కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనము స్మోకీ మౌంటైన్స్ లో కింగ్మ్యాన్ స్టోమ్ లో బ్రేక్ తీసుకున్నాము ఇక్కడ కూడా వ్యూ సూపర్ ఉందండి అంత హిల్ ఏరియా మీకు మొత్తం ఒకసారి రౌండ్ వేసి చూపిస్తాము చాలా బాగుంది వ్యూ వచ్చేసరికి జనాలు అయితే అసలు ఈరోజు ఫ్రైడే అవడం వల్ల కితకితలు అండి మొత్తం అసలు సేమ్ ఇండియా ఫీలింగ్ కలుగుతుంది మనకి తిరుపతి తిరుమల వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయో ఆ ఫీలింగ్ కలుగుతుంది మనకి అసలు వ్యూ చూడండి అదిరిపోయింది కింగ్ మ్యాన్ స్టోమ్ లో రెండు టాస్క్ ఉన్నాయి ఒకటి కొండ ఇలా ఎక్కి పిక్చర్స్ తీసుకొని ఇంకొకటి వచ్చేసరికి టవర్ చూడాలంటే మనం ఒక స్లోప్ 1.5 మైల్స్ స్లోప్ అనేది మనం వాక్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే మేము ఈ కొండ ఎక్కే టాస్క్ ని పెట్టుకున్నాము ఇప్పుడైతే చిన్నపిల్లలు అందరూ ఎక్కుతున్నారు కానీ అమ్మ నాన్న ఎక్కలేకపోతున్నారు అలాగే ఆస్మ కూడా చిన్నపిల్లలతో కష్టపడుతుంది ఇర్ఫాన్ తో ఎందుకంటే కిడ్స్ కంపల్సరీగా ఇక్కడ షూస్ వేసుకోవాలి కిడ్స్ అనే కాదు అడల్ట్స్ కి కూడా కంఫర్టబుల్ డ్రెస్ అలాగే షూస్ అనేది కంపల్సరీ నేనైతే మా హస్బెండ్ కొంచెం కొండ ఎక్కిన తర్వాత మా హస్బెండ్ నన్ను నాకు హెల్ప్ చేశాడు ఇక్కడ చిన్న చిన్న కొండలు ఎక్కడ ఈజీగానే ఉంటుంది కానీ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి సో అవి పట్టుకొని జారకుండా ఎక్కడం చాలా కష్టం అలాగే చెమట కూడా పడుతుంది కదా మనం నార్మల్ చెప్పులు అయితే మనకి చెమట పట్టి జారిపోతాయి అందుకని కంపల్సరీగా షూస్ వేసుకురండి ఇలాంటి హిల్ ఏరియాకి వచ్చేటప్పుడు మీరు కంఫర్టబుల్ డ్రెస్ అలాగే షూస్ అన్ని పెట్టుకొని రావాలి ఇప్పుడైతే నేను పైకి ఎక్కేసి పిక్చర్స్ తీసుకుంటున్నాము
ఎక్కడం అందరికీ పెద్ద టాస్క్ అయ్యిందండి టైర్డ్ అయిపోయారు ప్రతి ఒక్కరు ఎక్కారు అమ్మ నాన్న తప్పితే చాలా టైర్డ్ అయిపోయారు సో అందుకని వాటర్ తాగుతున్నారు సో ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ కూడా మనకి విజిటింగ్ ఉందన్నమాట ముందుకి వెళ్తే సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు సో ముందు వెళ్ళి అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకొని వచ్చేయాలి కింగ్ మ్యాన్స్ డోమ్ లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్నీ ఉంటాయండి బాత్రూమ్స్ అన్నీ ఉంటాయి సో మా వాళ్ళు అయితే ఇట్లా వెళ్తున్నారు ఇవంతా ఫోటోస్ కి సీనరీ ప్లేస్ అండి కింగ్ మ్యాన్స్ డోమ్ అనేది మనం కొంచెం ముందుకు వెళ్తే ఇది కూడా స్లోప్ ఏరియా అండి సో దిగేటప్పుడు ఈజీగా ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు కష్టంగా ఉంటుంది ఆల్రెడీ ఒక టాస్క్ ఫినిష్ చేసి ఇంకొక టాస్క్ లోకి ఎంటర్ అయ్యాము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అబ్బా నాన్న మా నాన్న పాపం ఎక్కలేకపోతున్నాడు నడలేకపోతున్నాడు కమాన్ కమాన్ గైస్ ఇది చాలా స్లోప్ ఏరియా మనకి చాలా ఏమంటారు అందరికి నీరసం వచ్చేసింది ఇక్కడికి రావడానికి కొంతమంది అయితే బ్రేకులు తీసుకుంటూ వచ్చారు ఇక్కడ మనకి 360 వ్యూ లో మనకి టెన్నిస్ స్టేట్ అలాగే నార్త్ కెరోలినా స్టేట్ వ్యూ మొత్తం చూడొచ్చు ఒకసారి మీరంతా చూడండి చాలా బాగుంది వ్యూ అయితే కవర్ ఎక్కి మొత్తం వ్యూ అయితే చూసేసాము ఇప్పుడు వచ్చేసరికి మేము రిటర్న్ వెళ్తున్నాము మళ్ళా 0.5 మైల్స్ నడుచుకుంటూ వెళ్ళాలి మనకి ఎక్కడం చాలా కష్టం మరి దిగడం ఎలా ఉంటుందో చూడాలి దిగడం వచ్చేసరికి ఇప్పుడు మనము చిన్నగా వెళ్తే కుదరదు మనకి అది ఫాస్ట్ గా రన్ చేస్తూ ఉంటే కొంచెం మనకి టైం సేవ్ అవుతుంది మరి కిందకైతే వెళ్ళిపోతున్నాము అలాగే నార్త్ కెరోలినా స్టేట్ మనకి మంచిగా ఇక్కడ నుంచి ఎవరైతే చూడొచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై